स लक्ष्मणगुरोस्तनयं सुशीलम् तत्प्राप्त सर्वनिगमान्तरहस्य बोधम् श्रीबालधन्वि कुलवारिधिषितभानु श्रीशैलक्ष्मणगुरुं शिरसा नमामि शिरसा नमामि बालाय नीलवपुषे नवकिङ्किणीकजालाभिरामजघनाय तिगम्बराय शार्दूलदयुयनखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे నమస్తే శ్రీమద్ క్షేత్ర విభూషితుడు అఖిలాంటకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చింత మనం మార్గశీర్ష వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం దానిలో భాగంగా భగవంతుడి యొక్క గుణపరంపరకు సంబంధించిన వైభవాన్ని కూడా తెలుసుకుంటూ దానిలో శరణాగత రక్షణ అనేటువంటిది పరమాత్మ ఎలా చేస్తాడో తెలుసుకుంటూ ఉన్నాం ముందుగా ఈ అవకాశాన్ని మనందరికీ కూడా కల్పించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున విభీషణ శరణాగతి ఘట్ట ఘట్టాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నా విభీషణుడు సుగ్రీవుడి దగ్గరికి రావడం తను ఆకాశ మార్గంలోనే ఉండి నేను రాముణ్ణి శరణు వేడుతున్నాను నన్ను శరణాగతి గుడిగా మీరందరూ కూడా అంగీకరించాల్సింది అని చెప్పడం సుగ్రీవుడు రామచంద్రమూర్తితో ఇతనిని అంగీకరించడానికి వీలు లేదు అనేటువంటి కొన్ని యుక్తియుక్తమైనటువంటి ఉపాయాలు తెలియజేసి చెప్పడం రామచంద్రమూర్తి కేవలం సుగ్రీవుడి అభిప్రాయమే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి వానర ప్రముఖులందరినీ కూడా పిలిచి మీ మీ అభిప్రాయాలు మీరు తెలియజేయండి అంటే వారి వారి మనసుకు తోచినట్లుగా న్యాయబద్ధమైన సంబద్ధమైనటువంటి విషయాలన్నీ కూడా వారు తెలియజేయడం దానిలో చిట్ట చివరిగా హనుమంతుడు తన యొక్క వినయపూర్వకమైనటువంటి మాటల్లో వీరు చెప్పినటువంటి ఈ ఆలోచనలలో కొన్ని దోషాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీరు చెప్పిన విధంగా మనం విభీషణుని పరీక్షిస్తే చాలా దోషం కలుగుతుంది విభీషణుడిని మనం తప్పకుండా అంగీకరించి తీరాల్సిందే అని చెప్పడం చిట్ట చివరిగా అన్నాడు కదా ఆయన మనం కనుక యక్ష ప్రశ్నలు వేయడం ప్రారంభిస్తే అతని మనసు నొచ్చుకుంటుంది ఆత్మాభిమానం కలిగినటువంటి వాడు ఎవడైనా సరే తాను ముందుకు వచ్చి మనకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు మనం అంగీకరించకపోగా అనేకమైన ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు ఎప్పుడు వచ్చావు ఇప్పుడు రావాలని నీకు ఎందుకు అనిపించింది ముందు ఎందుకు అనిపించలేదు ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా వేస్తే ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి కొంత బాధ కలుగుతుంది తద్వారా తాను వెనుదిరిగి వెళ్ళిపోతాడు మనం ఇతని ద్వారా కొన్ని కార్యాలు మనం సాధించవచ్చు ఈ విభీషణుడు అనేటువంటి వాడు రావణాసురుడి ఆస్థానంలో ఉన్నాడు కాబట్టి అతని బలాబలాలు అతని యొక్క బలహీనతలు అన్నీ కూడా మనకు తెలియజేస్తాడు అలాంటి ఆ గొప్ప అవకాశాన్ని మనం కోల్పోయినటువంటి వాళ్ళం అవుతాము అంతేకాకుండా మనం ఇంకొక రూపంగా కూడా ఆలోచించాలి రావణాసురుడు గనక మరణిస్తే ఆ రాజ్యం ఎవరికి దక్కుతుంది తనకే ఇస్తారు కదా విభీషణుడికి ఆ ఉద్దేశంతో కూడా వచ్చి ఉండవచ్చు అంటే వాస్తవానికి విభీషణుడు ఆ రాజ్యాకాంక్షయే వచ్చాడు అని ఉద్దేశం కాదు అన్ని రకాలుగా ఆలోచించాలి కదా కాబట్టి రాజ్యాకాంక్షతో కూడా వచ్చి ఉండవచ్చు అలాంటప్పుడు తన పని నెరవేరాలి అంటే రావణాసురుడు మరణించాలి రావణాసురుడు మరణిస్తే ఆ లంకారాజ్యం తనదవుతుంది అనే ఉద్దేశంతో విభీషణుడు వచ్చి ఉండవచ్చు కాబట్టి ఈ విభీషణుడిని మనం గ్రహించవలసిందే అని తాను వినయపూర్వకంగా తెలియజేసి అక్కడికి విరమించాడు మిగతా అంతా కూడా మీ ఇష్టం రామచంద్ర అని వెంటనే మళ్ళీ సుగ్రీవుడు ప్రారంభించాడు కదా రామచంద్ర హనుమంతుడు చెప్పింది బానే ఉంది మళ్ళీ నా అభిప్రాయాన్ని మళ్ళీ నేను తెలియజేస్తున్నాను ఒక్కసారి వినండి సుదృష్టో వాత్యదుష్టో వా కిమేష రజనీచర ఈదృశం వ్యసనం ప్రాప్తం భ్రాతరంగ పరిత్యజేత్ కో నామ సభవేత్తమేష యమేషన పరిత్యజేత్ ఎంత అర్థవంతమైన మాటో చూడండి రాజనీతిలో రకరకాల ఆలోచనలు రకరకాల మంత్రాంగాలు వ్యూహాలు అన్నీ ఉంటాయి ఇతను మంచివాడా చెడ్డవాడ మనకు అనవసరం అతను రాక్షసుడు ఇతని మనం సంహరించి తీరాల్సిందే ఇంకొక విషయం చెప్తాను ఈదృశం యసనం ప్రాప్తం భ్రాతరం యహ పరిత్యజేత్ తన సొంత అన్న అక్కడ రాముడు వచ్చి ఉన్నాడు మనం ఏ విధంగా రాముణ్ణి జయించాలి అని మంతనాలు జరిపేటువంటి సందర్భంలో దుఃఖంలో ఉన్నటువంటి సందర్భంలో చాలా బాధలో మునిగి ఉన్నటువంటి సందర్భంలో అతన్ని విడిచిపెట్టి వచ్చాడే కోనామ సభవేత్తస్య యమేష నపరిత్యజే అలాంటి తన స్వంత అన్ననే విడిచిపెట్టినటువంటి వాడు రేపు మనకేదైనా ఇబ్బంది వస్తే మనల్ని విడిచిపెట్టడా ఇలాంటి వాణ్ణి మనం విశ్వసించవచ్చా చూసారా అక్కడ విభీషణుడు ఆలోచించినటువంటి ఆలోచనే ఇక్కడ కూడా జరుగుతుంది విశ్వాసాన్ని గనక మనం కోల్పోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎంత ఇబ్బంది పడితే అతను ఆ ఆస్థానాన్ని విడిచిపెట్టి వస్తాడు ఇన్ని రకాల ప్రశ్నలు ఇక్కడ ఉద్భవిస్తాయి కొత్తగా మనం పుట్టాలి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చి మనం అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవాలి అంటే మనం కొత్త వాళ్లమై కొత్త వాళ్లతో పరిచయాలు చేసుకొని అనేక రకాల ఇబ్బందులు పడాలి కదా ఇప్పుడు నిజంగా పుట్టినట్టే ఒక దేశం నుంచి ఇంకొక మనిషి ఇంకొక దేశానికి వచ్చాడు అంటే ఆ దేశానికి పౌరసత్వము ఇన్ని తతంగాలన్నీ ఉంటాయి కదా అదేవిధముగా లంకారాజ్యంలో ఉన్నటువంటి విభీషణుడు ఇప్పుడు ఈ వానరసేనలో ఈ రామ సమాగమనం చేయడానికి ఎంత కష్టపడుతున్నాడో చూడండి తాను మళ్ళీ పుట్టాల్సి వస్తోంది ఇక్కడ ఒక రకంగా కాబట్టి ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వాడు తన సొంత అన్న అయినటువంటి వాడినే విడిచిపెట్టినటువంటి వాడు బాధల్లో ఉన్నటువంటి అన్నని విడిచిపెట్టినటువంటి వాడిని మనం విశ్వసించవచ్చా విశ్వసించ విశ్వసించనే కూడదు కదా కాబట్టి మనం ఇన్ని విడిచిపెట్టాలి ఇన్ని వధించాలి లేకపోతే బంధించాలి అంతే తప్ప మన సైన్యంలో మాత్రం చేర్చుకోవడానికి వీలు లేదు కొంచెం బాగా ఆలోచించి మీ ఆలోచన తెలియజేయండి అని అన్నాడు వెంటనే రామచంద్రమూర్తి సుగ్రీవుడు చెప్పినటువంటి ఈ మాటకు ఒక్కసారి నవ్వి లక్ష్మణుడితో అంటాడు కదా లక్ష్మణ సుగ్రీవుడు చెప్పినటువంటి మాట చాలా అర్థవంతమైనటువంటిది గురు శుశ్రూష పెద్దల యొక్క శుశ్రూష చేస్తే కానీ ఇలాంటి విషయాలు ఎవరికి కూడా తెలియవు ఎంత అర్థవంత అర్థవంతమైన మాట చూసావా వ్యసనంలో ఉన్నటువంటి తన సోదరుణ్ణి విడిచిపెట్టినటువంటి వాడు ఎవరిని విడిచిపెట్టడో అన్నాడు చూసావా చాలా అర్థవంతమైనటువంటి మాట నిజమే ఆలోచింపదగినటువంటిదే కానీ మనం ఇక్కడ మామూలు ఒక ఆలోచన చేయాలి సహజంగా తోడబుట్టినటువంటి వారికి తోడబుట్టినటువంటి వారి మీద ఒక రకమైనటువంటి ప్రేమాభిమానాలు ఉండవు దాన్ని దాయాదిత్వం అని అంటాం అది సహజంగానే ఉండవు మంచివాడైనా చెడ్డవాడైనా వారిద్దరి మధ్యలో ఒక రకమైనటువంటి వైరం జరుగుతూనే ఉంటుంది ఉదాహరణకు చూద్దాం అన్న చాలా మంచివాడు తమ్ముడికి మంచే చెప్తాడు కానీ తమ్ముడు చెడ్డవాడైనప్పుడు అన్న చెప్పేటువంటి మంచి అర్థమవుతుందా అర్థం అన్న చెడ్డవాడిగానే కనిపిస్తాడు అన్నకి చెడు చేద్దామనే ఆలోచిస్తాడు వాస్తవానికి అన్న చాలా మంచివాడే కానీ తమ్ముడికి అర్థం కావట్లా కొన్ని కొన్ని సందర్భాల్లో తమ్ముడు చాలా మంచివాడు అన్న చేసేటువంటి దుర్మార్గాలు ఎత్తి చూపుతూ ఉన్నాడు ఆ సందర్భంలో తమ్ముడు చెడ్డవాడిగా అన్నకు తోస్తాడు మొత్తానికి ఇద్దరి మధ్య వైరం మాత్రం తప్పదు మంచి విషయాన్ని చెప్పేటువంటి సందర్భంలో చెడ్డవాడైనటువంటి వాడికి మంచి విషయం అది రుచించనే రుచించదు ఇక్కడ విభీషణుడు మంచి మాటల ద్వారా రావణాసురుడికి జ్ఞానోదయాన్ని కలిగించాలి అని ఎంత ప్రయత్నించినా అది రావణాసుడికి అర్థం కావడం లేదు కాబట్టి విభీషణుడు అంటే రావణాసుడికి ఇష్టమే ఉండడం లేదు కాబట్టి సంహరించడానికి కూడా వెనుకారుడు కాబట్టి తన యొక్క ప్రాణహాని ఉంది కాబట్టి మనని ఆశ్రయించాడు విభీషణుడు ఇంకా అంటాడు కదా ఒకవేళ మనం కూడా ఆ రాక్షస సంతతికి సంబంధించినటువంటి వారి అయ్యి అతనికి బంధువర్గానికి సంబంధించినటువంటి వారమైతే మనం కొంచెం ఆలోచించాలి ఎందువల్ల అంటే తను విడిచిపెట్టి వచ్చింది ఒక రాక్షసరాజుని చేరేటువంటిది రాక్షసుల దగ్గరే కాబట్టి వారికి బంధుత్వం ఉంటుంది కాబట్టి బంధువైరం కలుగుతుంది తద్వారా ఇతన్ని కూడా మనం మట్టుబెట్టేటువంటి అవకాశం ఉంటుంది అని మనం ఆలోచించాలి వాస్తవానికి మనం ఆ కులల్లో జన్మించినటువంటి వాళ్ళం కాదు బాంధవ్యం ఉన్నటువంటి వాళ్ళం కాదు నవయం తత్కులీనాశ్చ రాజ్యాకాంక్షీచ చ రాక్షస పండితాహి భవిష్యంతి తస్మాత్ గ్రాహ్యో విభీషణ ఒక అర్థవంతమైన మాట అన్నాడండి నవయం తత్కులీనాశ్చ మనం ఆ రాక్షస సంతతికి సంబంధించినటువంటి వాళ్ళం కాదు కాబట్టి దాయాదిత్వమూ లేదు బంధుత్వమూ లేదు కాబట్టి మనకేదో చెడు చేస్తాడు అని మనం అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు బాధపడాల్సినటువంటి బాధపడాల్సిన చింతించాల్సినటువంటి అవసరం లేనే లేదు మన సహాయం కోసమే వచ్చాడు ఎందువల్ల తనకు ప్రాణహాని ఉంది కాబట్టి తను మంచి మార్గంలో బోధనలు చేస్తే తనని సంహరించడానికి కూడా రావణాసురుడు వెను వెనుకాడు కాబట్టి మనను ఆశ్రయించాడు తత్ కులీనాశ్చ రాజ్యకాంక్షీ చ రాక్షస న రాక్ష చ రాక్షస విభీషణుడు ఉన్నాడే రాజ్యకాంక్షి కానే కాడు అంటే దూరంగా ఉన్నటువంటి విభీషణుణ్ణి ఆకాశ మార్గంలో ఉన్నటువంటి విభీషణుణ్ణి తనకు సమీపంలో కూడా లేడు చాలా దూరంగా ఉన్నాడు అలాంటి ఆ విభీషణుణ్ణి రామచంద్రమూర్తి దూరంగా ఉండే ఎంత గమనించాడో చూడండి అంటే ఎంత దీర్ఘదర్శో ఆలోచించాలి రామచంద్రమూర్తి ఇతను రాజ్యాకాంక్షి అయినటువంటి వాడు కాదు రాజ్యాకాంక్షి అయ్యేటట్లయితే రావణాసురుడికి అనుకూలంగా ఉండాలి అనుకూలంగా లేడే మనం రావణాసురుడి కంటే బలవంతులమని తెలుసుకున్నాడు ఉండవచ్చుగాక మనని ఆశ్రయిస్తే అతనికి మరణం సంప్రాప్తించదా మనం కనుక ఒక్క క్షణ మాత్రంలో కనుక ఆవేశపడితే అతను మరణించడా మన చేతిలో ఇదంతా కూడా విడిచిపెట్టి తాను వచ్చాడు అంటే రాజ్యాకాంక్షి కానే కాడు రాజ్యాకాంక్షి నరాక్షస పండితాహి భవిష్యంతి తస్మాత్ గ్రాహ్యో విభీషణ లోకల్లో ఒక్కొక్క వర్ణంలో ఒక్కొక్క జాతిలో దుర్మార్గులే పుడతారు అని చెప్పడానికి మనం ఎవరయ్యా పండితాహి భవిష్యంతి గొప్ప వాళ్ళు కూడా జన్మిస్తూ ఉంటారు మంచి గుణాలు కలిగినటువంటి వాళ్ళు కూడా జన్మిస్తూ ఉంటారు మనం వారిని పడచేవిన పెట్టకూడదు తస్మాత్ గ్రాహ్యో విభీషణ కాబట్టి మీరంతా చెప్పినటువంటి మాటలను అంగీకరించి చూస్తే తాను వచ్చి ఈ సందర్భంలో శరణాగతి చేయడం చూస్తే యోగ్యుడైనటువంటి వాడిగా నాకు అనిపిస్తున్నాడు విభీషణుడు కాబట్టి తస్మాత్ గ్రాహ్యో విభీషణ విభీషణుని అంగీకరించాల్సిందే అని అన్నాడు అని చెప్పి ఇంకా అంటాడు కదా ఓ సుగ్రీవా నర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ లోకంలో భరతుడు లాంటి తమ్ముళ్ళు ఉండరు మద్విధాహి హి పితాహ్ పుత్రాహ సుహృదో వావద్విధా నాలాంటి పుత్రులు కూడా లోకల్లో ఉండరు నీలాంటి స్నేహితులు కూడా లోకల్లో ఉండరు ఇవన్నీ కూడా చాలా అపూర్వమైనటువంటివి ఏమండి అన్నకి ఇవ్వాల్సినటువంటి రాజ్యం అన్నకే ఇవ్వాలి అని అన్న తన రాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోతే తన తండ్రి పితృతర్పణాలన్నీ కూడా చేసి ఈ రాజ్యాన్ని తన అన్నకే చెందాలి అన్నకే ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యంతో అయోధ్యలో ఉండేటువంటి ప్రజానీకాన్ని అంతా వెంటబెట్టుకొని రామచంద్రమూర్తికి వెళ్ళి శిరసా యాచిత యాచితంయా అన్నట్టుగా శిరస్యంజలి మాదాయ అన్నట్టుగా తలపైన నమస్కారం పెడుతూ అన్నా నాకు ఈ రాజ్యం వద్దే వద్దు నువ్వే తీసుకోవాలి అనేటువంటి తమ్ముడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా ఎంత గొప్ప సందర్భమో తెలుసా అండి భరతుడు తన రాజ్యాన్ని విడిచిపెట్టి అయోధ్యను విడిచిపెట్టి రామచంద్రమూర్తికి దగ్గరికి వెళ్ళాలి అంటే మధ్యలో భరద్వాజ మహర్షి ఆశ్రమం కనిపించింది భరద్వాజ మహర్షి ఒక్కరోజు ఇక్కడ ఉండి వెళ్ళండి అయ్యా అన్నాడు లేడు మనస్సులో ఎప్పుడెప్పుడు రామచంద్రమూర్తిని చూద్దామా తన యొక్క నిష్కాపట్య బుద్ధిని ఎప్పుడు ప్రదర్శించుకుందామా రామచంద్రుడికి ఒకవేళ రాముడు కూడా తన తల్లిని చూసినట్టుగా అంటే కైకేయి రాజ్యాన్ని అడిగింది కాబట్టి భరతుడే అడిగించి ఉంటాడేమో అనేటువంటి ఉద్దేశంతో నిజంగానే విడి విడిచిపెట్టి వెళ్ళిపోయాడా నన్ను ఒకవేళ నా అన్న అపార్థం చేసుకున్నాడా ఒక్కొక్క క్షణం గడిచే కొద్దీ అతని యొక్క అనుమానం ఎక్కువైపోతుందే మనం ఈ సందర్భంలోనే వెళ్ళి ఏ విధంగా అయినా సరే రామచంద్రమూర్తికి తన యొక్క దోషత్వం లేనటువంటి దాన్ని నిరూపించుకోవాలి అని తను తహతహపడుతూ ఉండేటువంటి సందర్భంలో పరీక్ష చేసే విధంగా భరద్వాజ మహర్షి ఒక్కరోజు నా ఆశ్రమంలో ఉండి వెళ్ళండి అంటే బలాత్కారపూర్వకంగా ఉండవలసి వచ్చింది ఎంత పరీక్షో తెలుసా అండి ఆ సందర్భంలో భరద్వాజ మహర్షి తన సంకల్పంతో ఒక గొప్ప సృష్టి చేశాడు గొప్ప రాజభవంతి ఏర్పడింది అనేకమైనటువంటి అప్సరసలు పైనుంచి కిందకి దిగారు తాను ఒక్క సంకల్పాన్ని చేశాడో లేదో స్వర్గలోకంలో ఉండేటువంటి అప్సరసలు గంధర్వులు కిన్నరులు అందరూ కిందకి దిగి అనేకమైనటువంటి భోగభాగ్యాలన్నీ కనిపిస్తే ఆ అయోధ్యలో ఉండేటువంటి ప్రజానీకమంతా వారిచ్చినటువంటి ఆ ఆతిథ్యాన్ని మరిచిపోలేక అద్భుతమైనటువంటి ఆతిథ్యంలో మునిగిపోయి తాము దేనికోసం వచ్చామో రామచంద్రమూర్తిని అర్థించడానికి వచ్చామా దేనికి వచ్చామో అనేటువంటి విషయాన్ని మర్చిపోయి సైనికులంతా పూర్తిగా సేదదీరి మద్యం కావలసినటువంటి వాడికి మద్యం ఆనందం కావలసినటువంటి వాడికి ఆనందం హంసతూలికా తల్పాలు కావలసినటువంటి వాడికి హంసతూలికా తల్పాలు పంచభక్ష పరమాణాలు ఒకటి కాదు కళ్ళతో చూస్తే సౌందర్యమైనటువంటి ప్రదేశాలు నోటితో చూస్తే ఆ రుచికరమైనటువంటి పదార్థాలు చివులలో చూస్తే అద్భుతమైనటువంటి సంగీత శ్రవణానందం ఇలా అన్ని ఇంద్రియాలకు సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప సృష్టిని చేసి వారి ముందు ఉంచి భరతుడికి ఒక గొప్ప సింహాసనాన్ని అక్కడ ఏర్పాటు చేసి నాయన వెళ్ళి అధిరోహించు అన్నాడు ఆయన భరతుడు ఆ సింహాసనాన్ని చూసి పక్కన ఉండేటువంటి ఒక చిన్న సింహాసనం మీద కూర్చున్నాడండి ఎంత ఒద్దుకో చూడండి అక్కడ కూడా తాను గొప్పవాణ్ణి కాదు అనేటువంటి నిరూపణ తాను చేసుకున్నాడు ఆ మధ్యలో ఉండేటువంటి సింహాసనాన్ని విస్మరించి పక్కన ఉండేటువంటి ఒక చిన్న సింహాసనంలో కూర్చున్నాడు ఆయన ఆ భోగభాగ్యాల మీద ఏమాత్రం ఆయనకు ఆసక్తి లేదు విరక్తుడై ఉన్నాడు ఎప్పుడెప్పుడు రామచంద్రమూర్తిని చూస్తానా అనేటువంటి ఆదుర్తతో ఉన్నాడాయన భరద్వాజ మహర్షి ఇతని యొక్క ఆ తపోదీక్షకు మెచ్చి రామచంద్రమూర్తి ఫలానా చోట ఉన్నాడు అని తెలియజేస్తే గబగబ గబగబా వెళ్ళి రామచంద్రమూర్తి పాదాలపై పడి అన్నా ఈ రాజ్యం నాకు వద్దే వద్దు నిజంగా నా తల్లి ఈ రాజ్యాన్ని అడుగుతుంది అనేటువంటి విషయం నాకు తెలియనే తెలియదన్నా కాబట్టి ఈ రాజ్యాన్ని నువ్వే తీసుకోవలసింది నాకు ఈ రాజ్యం వద్దన్నా అని ఏడుస్తూ ఉంటే రామచంద్రమూర్తి నాకు ఈ రాజ్యం వద్దయ్యా నేను సత్యవాక్ పరిపాలనకు కట్టుబడి ఉండేటువంటి వాడిని కాబట్టి తండ్రికి మాట ఇచ్చాను పద్నాలుగు సంవత్సరాలు నేను అయోధ్యను చూడను అని అంటే కనీసం నీ పాదుకలనైనా కూడా నాకు ఇవ్వాలి ఇవ్వగలవు ఇవ్వగలవు కదా ఆ పాదుకలన్నా ఇవ్వు ఈ పాదుకల చేతనే రాజ్యాన్ని జయిస్తాను అన్నాడు ఆ పాదుకలు తీసుకుని వెళ్ళి రామరాజ్యాన్ని కొనసాగించాడు భరతుడు కాబట్టి ఇలాంటి తమ్ముడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా ఉండనే ఉండడు కదా ఆ విషయాన్నే చెప్తా నసర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ ఈ లోకంలో భరతుడు లాంటి తమ్ముడు ఉండనే ఉండడు మద్విధాహి హి పుతుపుత్రాహ నాలాంటి పుత్రుడు కూడా ఈ లోకల్లో ఉండకపోవచ్చు ఎందువల్లంటే తండ్రి తన తల్లికి ఇచ్చినటువంటి ఒక్క మాటకు నువ్వు అడవులకు వెళ్ళిపోమంటే నోరు మాట్లాడకుండా వచ్చేసాను కదా లోకల్లో నాలాంటి పుత్రుడు కూడా ఉండడేమో నాలాంటి అజ్ఞానవంతుడు అంతేకాకుండా సూర్దోవా భవద్ భవద్విధా నీలాంటి మిత్రుడు కూడా ఉండడయ్యా ఎందువల్ల అంటే సీతాన్వేషణ చేయాలి అంటే అంటే రాముడికి ఎంత కృతజ్ఞత చూ చూడండి ఒక్కసారి వాస్తవానికి కాలాతీతం చేశాడు సుగ్రీవుడు కూడా తాను చెప్పినటువంటి గడువు దాటినా కూడాను ఆ విశ్వాసాన్ని తన మనస్సులో పెట్టుకొని నీలాంటి స్నేహితుడు కూడా ఉండడయ్యా నీవు సీతాన్వేషణ చెయ్యాలి అంటే గొప్ప గొప్ప వానర అందరినీ కూడా ఒక్కొక్క దిక్కుకు కూడా పంపించావు చూసావా పంపించి సీత ఇక్కడ ఉన్నది అనేటువంటి జాడని కనిపెట్టావు చూసావా ఇంత గొప్ప స్నేహితుడు నాకు నాకు దొరుకుతాడా కాబట్టి నీలాంటి స్నేహితుడు కూడా దొరకడయ్యా మనలాగా అందరూ ఉంటారా లోకల్లో దుర్మార్గమైనటువంటి వారు కూడా ఉంటారు కదా కాబట్టి అలాంటి ఆ చోట నుంచి దుర్మార్గుడైనటువంటి ఆ రావణాసురుడి చరణించి ఈ విభీషణుడు వచ్చాడయ్యా కాబట్టి ఇతన్ని అంగీకరించవచ్చు అన్నాడు అయినా కూడా సుగ్రీవుడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు రామచంద్ర వద్దే వద్దు మనం అంగీకరించనే కూడదు ఇతను మనల్ని నమ్మబలికి మనలో చేరి మళ్ళీ మన మధ్యలోనే భేదాభిప్రాయాలు ఏర్పాటు చేసి సమయం కోసం వేచి చూసి మనల్ని సంభరించేటువంటి అవకాశం ఉంది నేను చెబుతున్నాను తర్వాత నీ ఇష్టం అని అన్నాడు అప్పుడు రామచంద్రమూర్తి ఒక గొప్ప మాట అంటాడండి ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకున్నటువంటి శరణాగతి విధానం ఒక వ్యక్తి అయితే ఇప్పటి నుంచి మనం చెప్పుకునేది ఒక విషయం ఇప్పటి వరకు రాజనీతికి సంబంధించింది వ్యూహాలకు సంబంధించినటువంటి విషయాన్నంతా కూడా రామచంద్రమూర్తి చర్చ చేశాడు మనకు అనుమానం వస్తుంది మనటి రోజున మనం చెప్పుకున్నాం శత్రువు అయినటువంటి రావణాసురుడి తమ్ముణ్ణి కూడా అంగీకరించాడు రామచంద్రమూర్తి అని చెప్పుకున్నాం కదా మనకి ఇక్కడ ఒక అనుమానం వస్తుంది ఏమండి ఇంత మంతనాలు చేసి భీష్ణుడేమో ఆకాశ మార్గంలో ఉంటే మంచివాడా చెడ్డవాడా అని శల్య పరీక్ష చేసి మంచివాడు అనేటువంటి ఉద్దేశానికి నిర్ణయానికి వచ్చి రామచంద్రమూర్తి అంగీకరించాడు కానీ ఒకవేళ చెడ్డవాడు అని కనుక తేలితే అంగీకరించేవాడా అంగీకరించాడు కదా కాబట్టి రామచంద్రమూర్తి మాత్రం గొప్పవాడా మనలాంటి వాడే కదా ఇంత మంతనం చేశాడంటే ఆయన గొప్పవాడు ఎలా అవుతాడండి ఆవిడు కదా కానీ కానే కాడండి రామచంద్రమూర్తి ఎప్పుడైతే విభీషణుడు ఆకాశ మార్గంలో ఉండి నేను శరణాగతి చేశాను అని అన్నాడో అప్పుడే విభీషణుల్ని అంగీకరించాడు దానికి ఉదాహరణగా రామచంద్రమూర్తి ఒక గొప్ప విషయాన్ని చెప్తాడు కదా ఓ సుగ్రీవ నువ్వు దుష్టుడు అని అంటున్నావు కదా దుష్టుడైతే మాత్రం నన్ను ఏం చేస్తాడయ్యా నేను సంకల్ప మాత్రం చేతనే ఒక్క బాణాన్ని ప్రయోగిస్తే రాక్షసులు కాదు యక్షులు కాదు గంధర్వులు కాదు అందరూ కూడా దిక్కుల దిక్కులకి పారిపోతారు నాకు దాని గురించి కూడా భయం లేదు ఒక్క విషయం చెబుతాను విను నేను చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాను దాంట్లో శ్రూయతేహి కపోతేన శత్రు శరణమాగత అర్చిత యథాన్యాయం నిమంత్రిత సహితం ప్రతిజగ్రాహ భార్యా హర్తరమాగతం కపోతో వానరశ్రేష్ట శ్రేష్ట కింపునర్మద్విధోజన ఒక గొప్ప కథ చెప్పాడండి ఆయన మనం పిట్టకథలు పిట్టకథలు అంటూ ఉంటాం మనకి పంచతంత్రం అని కూడా ఒక కథ ఉందండి దాంట్లో జంతువుల్ని పెట్టి కొన్ని నీతికి సంబంధించినటువంటివి న్యాయానికి సంబంధించినటువంటి కొన్ని కథలు చెప్తూ ఉంటారు దానిలో ఉండేటువంటి కథలో ఉండేటువంటి సారాంశాన్ని మనం గ్రహించాలి రామచంద్రమూర్తి వాడే పెట్ట కథ చెప్తున్నాడు ఇక్కడ నేను పూర్వం ఒక కథ విన్నానయ్యా ఆ కథలో ఒక పావురం ఉంది ఆ పావురం ఒక చెట్టు మీద నివాసం చేసుకుని ప్రశాంతంగా భార్యాభర్తలు రెండూ కూడా ప్రశాంతంగా ఉన్నాయి అలా ఉండేటువంటి సందర్భంలో ఒక సందర్భంలో ఆ భార్య అయినటువంటి ఒక ఆడపావురం బయటికి వెళ్ళిపోతే పక్షి ఒక వేటగాడు వేటాడుతూ ఉన్నాడు వేటాడుతూ ఉంటే అనుకోకుండా ఆ ఆడపక్షి ఆ వేటగాడి చెరకు చిక్కింది ఆ పక్షిని తాను పట్టుకున్నాడు అనుకోకుండా పెద్ద జోరున వాన ఆ వర్షంలో ఆ వేటగాడు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక అన్ని దిక్కులా చూశాడు ఒక పెద్ద వృక్షం కనిపించింది ఆ పెద్ద వృక్షం కింద వచ్చి తలదాచుకున్నాడు తాను తడవను కదా అనేటువంటి ఉద్దేశంతో ఈ మొగపావురం ఈ ఆడపావురం ఉండేటువంటి స్థానం ఏమిటో తెలుసా అండి ఈ పెద్ద వృక్షమే ఆ వృక్షంలోనే ఆ పావురం నివాసం ఉంటూ ఉందట ఎప్పుడైతే ఈ వేటగాడు ఆడపావురం అయినటువంటి దాన్ని చెరపట్టి తీసుకుని వచ్చాడో దాన్ని కళ్ళారా తాను చూసింది మగపావురం మనస్సులో బాధ ఏం చేయగలదు అరుస్తుంది తప్ప సరే ఇలా బాధపడుతూ ఉండేటువంటి సందర్భంలో ఈ వేటగాడు వచ్చాడు వచ్చి వణుకుతూ ఉన్నాడు ఆ చలికి ఆ వర్షంలో తడిచాడు కదా ఆ చలికి వణుకుతూ ఉన్నాడు వణుకుతూ వణుకుతూ వచ్చి ఆ చెట్టు కింద నివాసం ఉన్నాడు ఆ చెట్టు ఆ పక్షికి నివాస స్థానం ఆ పక్షానికి ఉంది కదా నా నివాస స్థానమైనటువంటి ప్రదేశానికి ఈ వేటగాడు వచ్చి ఉన్నాడు అంటే నన్ను శరణు పొందినట్టుగా భావిస్తూ ఉన్నాను నన్ను శరణు పొందినప్పుడు నా అతిథిని నేను గౌరవించాలి కదా కాబట్టి అతనికి చలి లేకుండా నేను చెయ్యాలి అని నిర్ణయం తీసుకొని తాను ఎక్కడెక్కడ ఉండేటువంటి చితుకులన్నీ కూడా పోగు చేసి అక్కడ ఉంచి చితి పేర్చింది అంటే వాడికి ఏమాత్రం చలి కలగకుండా చేసింది ఆ పావురం చలి కాచుకుంటూ ఉన్నాడు కానీ ఏదో బాధపడుతూ ఉన్నాడు ఆ వేటవాడు వేటగాడు అయినా ఏమిటి నీ బాధ అంటే నాకు ఆకలి వేస్తోంది బాగా అని అన్నట్ట అంటే వెంటనే అది అనుకుంది కదా ఎట్లాగూ ఆ ఆడపావురాన్ని వాడు బంధించాడు ఇక దాన్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఎట్లాగూ దాన్ని బతకనివ్వడు అది ఎట్లాగూ లేదు నేను మాత్రం ఉండేం చేస్తాను అని నిర్ణయం తీసుకొని తాను ఆ చితిలో దూకి తనకు ఆహారంగా ఎందుట ఆ వేటగాడికి ఎంతో గొప్ప కథో చూడండి ఇక్కడ అర్చితస్య యథాన్యాయం స్వం మాంసైర్ నిమంత్రిత తనకు తోచిన విధముగా భక్తిపూర్వకంగా ఆ వేటగాణ్ణి తాను అర్చించి తన తన మాంసాన్ని సైతం ఇచ్చింది సహితం ప్రతిజగ్రాహ భార్యాహర్తారమాగతం విచిత్రమేమిటి అంటే ఆ వేటగాడు ఆ మాంసాన్ని భక్షించాడు దాన్ని తీసుకున్నాడు ఆనందంగా వెళ్ళిపోయాడు కాబట్టి కపోతో వానర శ్రేష్ట కింపునర్మద్విధోజన ఆ పక్షి ఒక గొప్ప న్యాయాన్ని మనకు తెలియజేసింది ఏమిటి అంటే మనల్ని ఎవరైనా వచ్చి ఆశ్రయిస్తే మనవాడు అని అంటే మనం తప్పకుండా న్యాయం చేయాలి సామాన్యమైనటువంటి ఒక పక్షి ఏదో ఒక పాపం చేసుకుంటేనే ఒక జన్మ జన్మ వస్తుందండి వాచికై పక్షి మృగతాం అని అంటుంది శాస్త్రం మన నోటితో గనక ఏదైనా చెడ్డ మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే వీడికి నోరిస్తే నారాయణ అనుడు గోవిందానుడు పొద్దున లేస్తే దిక్కుమాలిన మాటలే మాట్లాడుతాడు కాబట్టి వీడికి నోరు మాత్రం ఎందుకు ఆ పక్షో మృగంగానో వీడిని పుట్టిస్తే అలా మృరుగుతూనో సకిలిస్తూనో బతుకుతాడు వీడు అని చెప్పి భగవంతుడు ఆ రూపాన్ని ఇస్తాడట వాటికి కాబట్టి అవే మాట్లాడలేవు ఏదో పాపం చేసుకున్నటువంటి ఒక రూపంలో ఉన్నటువంటి ఆ జన్మలో ఉన్నటువంటి ఆ పక్షికే అంత జ్ఞానం ఉండి అంత తనని ఆశ్రయించినటువంటి ఒక అతిథికి అంత సేవ చేసిందే తను వచ్చి నీకు శరణు వేడుతున్నాను లేకపోతే నీ చెట్టు కింద నేను ఉన్నాను నీ అతిథిని నాకు నువ్వు సహాయం చేయాల్సింది నన్ను కాపాడాల్సిందే అని కూడా అనలేదే అతనేమి అనల అయినా కూడా తన శరణమైనటువంటి తనకు ఆవాస స్థానమైనటువంటి తన చెట్టు కిందకి వచ్చి తను బాధపడుతూ ఉంటే ఆ వ్యాధుడికి ఎలాంటి బాధ లేకుండా ఇంత సపర్యలు చేసిందే ఆ పక్షి కాబట్టి ఆ పక్షి ఉండేటువంటి జ్ఞానం మనకుండద్దు సామాన్యమైనటువంటి పక్షికే అంత జ్ఞానం ఉన్నప్పుడు మనుషులమైనటువంటి వాళ్ళ మనమెంత మనమెలా ఉండాలి ఆ మనుషులలో క్షత్రియులమైనటువంటి మనమెలా ఉండాలి ఆ క్షత్రియులలో ఉన్నతమైనటువంటి ఇక్ష్వాకు వంశంలో చాలా ఉన్నతోన్నతమైన ఉన్నతోన్నతమైన వంశంగా కీర్తించబడేటువంటి సూర్యవంశానికి సంబంధించినటువంటి మేమెలా ఉండాలి కాబట్టి ఇది నేను మొదటి నుంచి కూడా నా మనస్సులో ముద్రించుకున్నటువంటి ఒక గొప్ప దీక్ష అంటే రామచంద్రమూర్తి లాంటి వాడు కూడా ఒక చిన్న పిట్ట కథలో ఉండేటువంటి న్యాయాన్ని స్వీకరిస్తే అదే మనం అనుకోండి అసలు ఆ పెట్ట ఉందా అది ఎక్కడ ఉంది ఆ చెట్టు ఎప్పటిది ఆ పిట్ట ఎప్పుడు పుట్టింది అసలు అది ఏ రకమైన పిట్ట అది తెలుపుదా నలుపుదా దానికి ఆధార్ కార్డు ఎక్కడ ఉంది నిజంగా వచ్చిందా ఏ సంవత్సరంలో వచ్చింది అప్పుడు వాన వచ్చిందా లేదా ఇవి ఆలోచిస్తామే తప్ప ఈ పనికిమాలిన ఆలోచనలే తప్ప దాంట్లో సారభూతమైనటువంటిది నీతి అయినటువంటిది ఏమిటి గ్రహించాం మన రామాయణాన్నే అబద్ధమా అని ఆలోచించేలో స్థితి స్థితిలో మనం ఉన్నాం నిజమా అబద్ధమా పక్కన పెట్టు రామచంద్రమూర్తి అనేటువంటి ఒక పాత్ర అద్భుతమైనటువంటి భూమికని పోషించి మనకి సమున్నతమైనటువంటి ఒక లక్ష దిశానిర్దేశాన్ని చేస్తూ ఉంటే దాన్ని మనం అంగీకరించి అలాచరించాలి అని మనం లేకుండా ఉంటే ఆ కథలో వచ్చేటువంటి ఒక రామచంద్రమూర్తి యొక్క మానవీయత అయినటువంటి విలువలు ఎలా ఉన్నాయో మనం చూడాలి ఒక సామాన్యమైనటువంటి ఒక పిట్టగదలో ఉండేటువంటి న్యాయాన్ని తాను తీసుకొని కాబట్టి శరణాగతి చేసినటువంటి వాడు ఎవడైనా సరే వాడికి మనం న్యాయం చేయాలి అంతేకాకుండా కణ్వ మహర్షి కుమారుడు ఒక గొప్ప నీతిని తెలియజేశాడు ఆర్తోవా యదివా దృప్త పరేషాం శరణాగత హరిః పరిత్యజ్య పరిత్యజ్య కృతాత్మన దుర్మార్గుడైనా సరే సన్మార్గుడైనా సరే మనల్ని వచ్చి ఒక్కసారి శరణాగతి చేస్తే నువ్వు శరణాగతి చేసినటువంటి వాణ్ణి కాపాడి తీరాలి అని చెప్పి ఖండవ మహర్షి కుమారుడైనటువంటి కండువ మహర్షి చెప్పాడయ్యా ఇది నేను చెప్పే మాట కాదండి రామాయణంలో రామ రామచంద్రమూర్తి చెప్తున్నాడు కాబట్టి ఇంకా చెప్తాడు ఆయన ఎవరైతే శరణాగతి చేస్తారో వారికి గనక శరణాగతి చేసినటువంటి వాడికి నువ్వు సహాయం చేయకపోతే నీ పుణ్యాన్ని అంతా కూడా వాడే తీసుకుంటాడు నువ్వు పాపాన్ని గ్రహించినటువంటి వాడి అవుతావు అని శాస్త్రం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చేసినటువంటి ఈ న్యాయబద్ధమైనటువంటి ఈ రాజకీయ పరమైనటువంటి చర్చ అంతా ఒక ఎత్తైతే నేను ఒక దీక్షని కలిగి ఉన్నాను ఏంటో తెలుసు సహృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యో దా నేత వ్రతం మమ్మ ఈ పెట్ట నేను చెప్తున్నాను కదా సామాన్యమైనటువంటి ఒక పక్షే అలాంటి న్యాయాన్ని అవలంబించింది కాబట్టి ఆ పక్షి చేసినటువంటి న్యాయాన్ని నేను చేయవద్దు కాబట్టి నా న్యాయం కూడా అదే నా ధర్మం కూడా అదే నా స్వభావం కూడా అదే నేను కూడా ఎవరైనా సరే ఒక్కసారి నీవాణ్ణి అని గనక అంటే వాణ్ణి నేను అంగీకరించి తీరతాను వాణ్ణి విడిచిపెట్టను శత్రువైనా సరే వాణ్ణి అంగీకరించి తీరాల్సిందే అని చెబుతూ అంటాడు కదా సుగ్రీవా ఆనయనం హరిశ్రేష్ట దత్తమస్యాభయమ్మయ వాడికి దత్తమస్య అభయమయ్య నా అభయాన్ని ఇంతకు పూర్వమే దత్తం ఇవ్వబడింది కాబట్టి విభీషణో వా సుగ్రీవ ఎది వా రావణ స్వయం సాక్షాత్తు వచ్చిన వాడి వచ్చినవాడు రావణాసురుడైనా నాకు ఇబ్బంది లేదు రావణాసురుడైనా విభీషణుడైనా సరే వాడికి నేను అభయాన్ని ఇంతకు పూర్వమే ఇచ్చాను ఇది కేవలం రాజతంత్రం కాబట్టి నేను విచారించానే తప్ప నా దీక్ష వేరు నా శరణాగతి దీక్షను ఎవరూ కూడా కాదనలేరు అని అంటాడు రామచంద్రమూర్తి తర్వాత విభీషణుడు శరణాగతి చేయడం రామచంద్రమూర్తి అతను సముద్ర జలాలలో జలాలతో అభిషేకించి ఇప్పుడే నిన్ను లంకారాజ్యానికి అధిపతిగా నేను నిర్ణయిస్తున్నాను అని చెప్పి చేసిన తరువాత పరిపూర్ణంగా మొత్తం లంకారాజ్యాన్ని కైవసం చేసుకుని రావణాసుని సంహరించినటువంటి తర్వాత విభీషణుడికి మళ్ళీ పట్టాభిషేకం చేశాడు రామచంద్రమూర్తి రామాయణంలో అంటారు కదా విజ్వరహ ప్రముమోద అని అంటారు రామచంద్రమూర్తికి విభీషణుడికి మొట్టమొద మొట్టమొదట ఈ సముద్ర జలాలతో అభిషేకం చేశాడు అంటే ఎప్పుడైతే వచ్చి ఆశ్రయించాడో వెంటనే నీకు నేను రాజ్యాన్ని ఇస్తున్నాను అని అన్నాడు నిర్ణయించాడు నేను లంకారాజ్యానికి అధిపతి చేస్తున్నాడు అని నిర్ణయించాట కానీ మనస్సులో ఒక రకమైన దిగులు ఉందట ఏమిటి అంటే ఏ విధంగా నేను రావణాసుడిని సంహరించాలి ఎలా సంహరించాలి ఎప్పుడు సంహరిస్తానో ఎప్పుడు ఇప్పుడు జ్వరం అంటాను చూసారా దిగులుతో కొంతమందికి జ్వరం వస్తూ ఉంటుంది అట్లానే విజ్వర ప్రముమోద అంటాడు వాల్మీకి మహర్షి ఎప్పుడూ జ్వరంతోనే ఉండేవాట అంతర్గతమైనటువంటి జ్వరం ఏమిటి అంటే నేను విభీషణుడికి మాట ఇచ్చాను కదా లంకారాజ్యానికి నిన్ను అభిషిక్తుణ్ణి చేసి రాజును చేస్తాను అని ఎప్పుడు చేస్తానో ఎప్పుడు చేస్తానో అని ఆలోచనతోనే ఉన్నట్ట రావణాసురుణ్ణి ఎప్పుడైతే సంహరించాడో అప్పుడు విజ్వరహ ప్రముమోదహ అని అంటాడు వాల్మీకి మహర్షి అప్పుడు పట్టాభిషిక్తుణ్ణి చేసినటువంటి తర్వాత విజ్వరహ జ్వరం లేకుండా ఆనందాన్ని అంటే శరణాగతి దీక్ష అంటే ఊరిని అభయాన్ని చేసి నేను కాపాడాను అని తర్వాత చేతులు దురుపుకుని నాకేం తెలియదు అని కాదురా కాదురాయినా అది పరిపూర్తి అయ్యేంత వరకు కూడా నీ మనసులో అది కొనసాగాలి అనేటువంటి దృష్టాంతాన్ని మనకు ఈ విభీషణ వృత్తాంతం ద్వారా తెలియజేస్తారు పెద్దలు కాబట్టి మనం ఆ భగవంతుడి గుణాలలో వాత్సల్యము అనేటువంటి గుణాన్ని అభయప్రదాన సమయాత్ అభయప్రదానం ఏ విధంగా ఇచ్చి కాపాడుతాడు ఆ పరమాత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం తరువాత మనం తెలుసుకోవాల్సింది ఆర్తార్తి నిర్వాపణాత్ ఎవరైతే ఆర్తులుగా ఉండి ఎక్కడో ఉండి కేకలు వేసినా వచ్చి కాపాడుతాడో ఆ సందర్భంలో పరమాత్మ ఏ విధంగా కాపాడుతాడో అనేటువంటి విషయాలను ఆ గుణాలను మనం మరుసటి రోజు తెలుసుకుందాం ఇక ఇవాటి రోజున మార్గశీర్ష అధిదేవత అయినటువంటి ఆ పరమాత్మను బ్రహ్మాది దేవతలు కీర్తించినటువంటి ఈ స్తోత్రం ద్వారా మనమంతా కలిసి కీర్తిద్దాం ఎవరైతే ఎస్విబీసీ ప్రసార మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారంతా కూడా నిమీలిత నేత్రుడై భగవంతుని పాదార విందాలను ధ్యానం చేసుకుంటూ మేము ఉచ్చరించిన విధంగా మీరు కూడా ఉచ్చరించండి భవాణోక్రా ृंगो वराहस्वशो वराहूत भूत भव्य सपत्नजिदि अक्षर ब्रह्म सत्य मध्ये राघव राघव लोका परो धर्मो लोकाना धर्म विश्वक्सेनशतुर्भु

बुद्धि सत्वं क्षमा दमः बुद्धि सत्वं क्षमा दमः प्रभावश्चाप्ययश्चत्वं प्रभावस्याप्ययश्चत्वं उपेन्द्रो मधुसूदनः उपेन्द्रो मधुसूदनः इन्द्रकर्मा महेन्द्रस्त्वं इन्द्रकर्मा महेन्द्रस्त्वं पद्मनाभोरणान् तकृते पद्मनाभोरणान् तकृते शरण्यं शरणं चत्वा शरण्यं शरणं चत्वा आहुर्दिव्या महर्षयः आहुर्दिव्या महर्षयः सहस्रशृङ्गो वेदात्मा सहस्रशृङ्गो वेदात्मा स जिह्वो महर्षभः स महर्षभः त्रयाणां हि लोकानां त्वं त्रयाणां हि लोकानादिकर्ता स्वयं प्रभुः आदिकर्ता स्वयं प्रभुः सिद्धानामपि साध्यानां सिद्धानामपि साध्य आश्रयश्चासि पूर्वजः आश्रयश्चासि पूर्वजः यज्ञस्त्वं वषट्कारः यज्ञस्त्वं वषट्कारः ओंकारः परन्तपः ओंकारः परन्तपः प्रभवन् वाते प्रभवन् वाते न विदुः को सर्वभूतेषु दृश्यसे सर्वभूतेषु ब्राह्मणेसु च गोषु च ब्राह्मणेसु च दिक्षु सर्वासु गगने दिक्षु सर्वासु शु गगने पर्वतेषु वनेषु च पर्वतेषु वनेषु च सहस्रचरण श्रीमान सहस्रचरण श्रीमान शतशीर्ष सहस्रद्रिगे शतशीर्ष सहस्रद्रिगे धारयसि भूतानि धारयसि भूतानि वसुधांच स पर्वता अंते पृथिव्या सलिले अंते पृथिव्या सलिले दृश्यसे त्वं महोरगः दृश्यसे त्वं महोरगः त्रीन् लोकान् धारयन् रामा त्रीन् लोकान् धारयन् त्रीन लो रामा देव गंधर्व दानवा देव अहंते हृदयं रामा अहंते दे हृदयं रामा जिह्वा देवी सरस्वती जिह्वा देवी सरस्वती देवा रोमाणी देवागात्रेशु देवात्रु निर्मिता निर्मता ब्रह्मण प्रभो निर्मिता ब्रह्मण प्रभो उमेशस्ते भव द्रात्रि उमेशस्ते भवेद्दिवा उमेषस्ते भवेद्दिवा दिवा उमेशस्ते भेद दिवा संस्कारास्वन्वे संस्कारास्वन्वेदा तस्या विना तदस्ति जगत्स शरीरसम शरीर से धैर्य वसुधातल ध्य वसुत अग्नि कोप प्रसादस्ते अोपस्ते सोम श्रीवत्सक्षण सोम श्रीवत्सण या लोकास्त्र क्रांता या लोकास्त्र क्रांता पुराणे विक्रमस्त्रि पुराणे विक्रम स्त्री महेन्द्र कृतो राजा महेन्द्र कृतो राजा बद्वा महासुर बद्वा महासुर सीता लक्ष्मी भवान विष्णु सीता लक्ष्मी भवान विष्णु देवा देव कृष्ण प्रजापति देव कृष्ण प्रजापति पदार्थम रावण सेह पदार्थम रावण सेह प्रविष्टो मनुषी तनु प्रव प्रविष्टो मानुषीं तरुम तदिदं नकृतं कार्यं तदिदं नकृतं कार्यं वया धर्मभृतां वरा वया धर्मभृतां वरा निहतो रावणो रामा निहतो रावणो रामा प्रविष्टो दिवमाक्रमा प्रविष्टो दिवमाक्रमा अमोघं बलवीर्यन्ते अमोघं बलवीर्यन्ते अमोघस्ते पराक्रमः अमोघस्ते पराक्रमः दर्शनं राम अमोघं दर्शनं रामा, रामा चमोघस्तवस्तवा च मोघस्तवस्तवा अमोघस्ते भविष्यन्ति अमोघस्ते भविष्यन्ति भक्तिमन्तश्च येन रा भक्तिमन्तश्च येन रां ध्रुवं भक्ता देवं ध्रुवं भक्ता पुराणं पुरुषोत्तमं पुराणं पुरुषोत्तमं प्राप्नुवन्ति सदा कामा प्राप्नुवन्ति सदा

రామాయణంలో రామచంద్రమూర్తి రావణవధానంతరం సీతాదేవిని అగ్ని అగ్ని పరీక్షకు గురి చేసినప్పుడు దేవతలంతా కలిసి చేసినటువంటి స్తోత్రం ఆ సందర్భంలో రామ నీవు పరాత్మరుడైనటువంటి పరంధాముడివి సాక్షాత్తు విష్ణు స్వరూపిడివి నువ్వే ఈ మూడు లోకాలు కొలిసినటువంటి వామనమూర్తివి కేవలం మా ప్రార్థనను మన్నించి ఈ లోకల్లో ఉండేటువంటి రావణాసురుణ్ణి సంహరించడం కోసం ఇక్కడికి వచ్చి అవతరించావయ్యా ఈ అవతార కార్యక్రమం పూర్తి పూర్తి అయింది కాబట్టి నువ్వు బయలుదేరి ఇక పైలోకాలకు నీ ధామానికి నువ్వు ప్రవేశించవచ్చు కాబట్టి నేను నీ ఆత్మస్వరూపుడిని సరస్వతి నీకు జిహ్వాసమానురాలైనటువంటిది వేదాలు అయి అనేటువంటివి నీ సంస్కార రూపాలు నువ్వు కళ్ళు మూస్తే రాత్రి అవుతుంది కళ్ళు తెరిస్తే పగలవుతుందయ్యా కాబట్టి అలాంటి పరంధాముడివి నీవు అని రాముడి రామచంద్రమూర్తికి నీవు అఘడిత అఘడిత ఘటనా అయినటువంటి పరమాత్మవు అని తెలియజేసేటువంటి సందర్భానికి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి స్తోత్ర ఈ స్తోత్రాన్ని ఎవరైతే కీర్తిస్తారో నాస్తి తేషాం పరాభవ వారికి పరాభవమే ఉండదు అని బ్రహ్మాది దేవతలే నొక్కి వెక్కాడించి తెలియజేస్తూ ఉన్నారు అలాంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనం భగవద్ అనుగ్రహం వల్ల ఇవాళ పారాయణ చేసుకున్నా ఇక ఇవాటి ఈ కార్యక్రమాన్ని మంగళకరంగా క్షమాప్రాథనతో ప్రారంభించి మంగళం వరకు మనం పారాయణ చేసి అందరం కలిసి పారాయణ చేసి మంగళకరంగా ముగిద్దాం అధ క్షమా ప్రాార్థనా నారాయణ నమోస్ అధ భగవత్ సమర్పణ कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियःकान्ताय कल्याणनिधये निधयेद्रिनाम् श्रीवेङ्कणनिवासाय श्रीनिवासाय मङ्गलम्